సెలవుకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశానుసారం వారు ఇచ్చినటువంటి అవకాశం మేర మరోమారు తుంగతుర్తి నియోజకవర్గానికి సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదిస్తూ తుంగతుర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా 2018 డిసెంబర్ 7న జరిగేటువంటి ఎన్నికలలో నాకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించుకుంటున్నాను. సందర్భంగా 14 నవంబర్ రోజు ఈనాడు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నామినేషన్ తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా మొట్టమొదటి దాఖలు చేసిన సీరియల్ నెంబర్ 1 కూడా నాదే, నేనే మొదటి వ్యక్తిని. అదేవిధంగా రేపు తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా మొదటి స్థానంలో 200% నేనే నిలవబోతా ఉన్నటువంటి విషయాన్ని కూడా మీకు స్పష్టం చేస్తూ ఉన్నా. ప్రజల మీద విశ్వాసం ఉన్నది, ప్రజలు 100% ఆశీర్వదించే అవకాశం ఇస్తారు. మిగిలిపోయినటువంటి అసంపూర్తిగా ఉన్నటువంటి పనులను పూర్తి చేసేటువంటి అవకాశం కల్పిస్తారు. 60 సంవత్సరాలుగా అణచివేయబడ్డటువంటి తుంగతుర్తి నియోజకవర్గంలో దయచేసి ఆలోచన చేయండి. 60 సంవత్సరాలు అణచివేత వైపు, 4 సంవత్సరాలు అభివృద్ధి వైపు అని చెప్పేసి ప్రజల దగ్గర పోయి దండం పెట్టుకుని ముందుకు సాగుతున్నాం. కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, మొన్న పాక్షికంగా ప్రకటించినటువంటి మేనిఫెస్టో, అదేవిధంగా ఇంకా లోకల్గా చేయాల్సినటువంటి పనులు ఏందనేటువంటి ఒక స్పష్టత ఇస్తూ ప్రజల దగ్గరకు పోయి దండం పెట్టుకొని కారు గుర్తు మీద ఓటేసి మరో అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్న సందర్భంలో అత్యద్భుతమైనటువంటి స్వాగత సుమాంజులతో వారందరూ కూడా ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రచార పర్వం ఒకసారి మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకుని ముందుకు సాగుతున్నాం. మళ్ళీ గుర్తు కేటాయింపులు అయిపోయిన తర్వాత మరోమారు అన్ని గ్రామాలు పర్యటించి ప్రజల దగ్గరకు పోయి ముందుకు సాగే ప్రయత్నం చేసి టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరోమారు సద్వినియోగం చేసుకొని 100% తుంగతుర్తి నియోజకవర్గ గడ్డ మీద టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేసి కేసీఆర్ గారికి బహుమానంగా ఇస్తాం. 100 సీట్లను గెలుచుకునేటువంటి కేసీఆర్ గారు మనది ఒక సీటుగా ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి విశ్వాసంతో ప్రకటిస్తూ ఉన్నాం. ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వారు ఎవరు వచ్చినా ఏం చేసుకొని ముందుకు పోయినా ఎలాంటి కార్యక్రమాలు చేసుకున్నా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా సునాయాసంగా గెలిచేటువంటి వాతావరణం తుంగతుర్తి నియోజకవర్గంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి కనపడతా ఉన్నది. అది కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి అభిమానం, కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు. అందుకే మా నినాదం కూడా సారు కారు సర్కారు పేరుతోని సార్ని చూసి ఓటేయండి, కారు గుర్తు మీద ఓటేయండి, సర్కార్ని అప్పచెప్పండి, మిగిలిపోయినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి మీ బిడ్డగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి వారందరినీ కూడా విజ్ఞప్తి చేసి తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్పాట్ న్యూస్.